ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవైవ తారీఖున తొలి సూర్యగ్రహణం తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే కళలో కూడా ఊహించని విధంగా అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ సూర్యగ్రహణం నుంచి తులారాశి వారికి పట్టిన దరిద్రమంతా తొలగిపోతుంది గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా తులారాశి వారు చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో కష్టాలను తొలగించుకోవచ్చు అలాగే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఏప్రిల్ ఇరవయో తారీఖున వచ్చే సూర్యగ్రహణం కారణంగా తులారాసు వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో వారు చేసుకోవలసిన దైవారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్లిపోతే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తారీఖున రాబోతున్న తొలి సూర్యగ్రహణం వలన తులారాశి వారు అదృష్టాన్ని పొందబోతున్నారు వీరి జీవితంలో ఉన్న సకల దరిద్రాలు తొలగిపోయి పరమేశ్వరుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి ఈ సూర్యగ్రహణం గ్రహణం తులారాశి వారికి ఎటువంటి ఇబ్బందులను తీసుకురాదని చెప్పవచ్చు ద్వాదశ రాశుల వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు గ్రహాలలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి గ్రహాలలో కలిగే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాన్ని బట్టి మన జీవితంలో భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది ధనసు రాశిలో గ్రహాల మార్పు చోటు చేసుకోవడం వల్ల పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి చాలా చక్కని పని వాతావరణం రూపొందించుకుంటారు ధనసు రాశి వారికి కలలో కూడా ఊహించని అద్భుతాలు జరుగుతాయి ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం తులారాశి వారిపై ఉంటుంది కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాలు ఏ విధంగా చేయడం వలన తులారాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం గ్రహాలలో మార్పులనేవి ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు సూర్యగ్రహణం అనేది మానవుల యొక్క జీవితం పైన ఎంతో కొంత మార్పులు కలగజేస్తుంది గ్రహణం ఏ రాశిలో ఏర్పడుతుందో వారికి కూడా చెడు ప్రభావం కలుగుతుంది అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ధనస్ రాశి వారు గతంలో పడిన కష్టాలన్నింటి నుంచి ఈ సమయంలో విముక్తి పొందుతారు సూర్యగ్రహణం వల్ల కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అయినప్పటికీ కూడా దాన ధర్మాల వల్ల దానిని తొలగింప చేసుకోవచ్చు ఉద్యోగ సంస్థల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీ కష్టం ఉన్నతాధికారుల దృష్టిలో పడడం వల్ల ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగ సంస్థల్లో మంచి గుర్తింపుతో పాటు ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ గ్రహణం తర్వాత తులారాశి వారికి అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది ఈ సమయం తర్వాత నుంచి తులారాశి వారు వేసే ప్రతి అడుగు కూడా వారి సక్సెస్ వైపుకే అన్నట్లుగా ఉంటుంది వారు ఈ సమయం తర్వాత ఆర్థిక పరమైన విజయాన్ని పొందబోతున్నారు ఒక టీం లీడర్గా టీం అంతటినీ కూడా సక్సెస్ వైపుగా నడిపించే విధంగా ఉంటారు ఈ విధంగా ఈ సమయంలో కొన్ని కొత్త బాధ్యతలను కూడా స్వీకరిస్తారు ఈ సమయంలో మీకు వచ్చే ఆర్థిక లాభాలు భవిష్యత్తు కోసం ముందుగానే పొదుపు చేస్తారు ఈ సమయంలో మీరు పొదుపు చేసిన డబ్బు స్వగృహ నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టిన వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలను పొందుతారని చెప్పవచ్చు దాచిన ప్రతి రూపాయిను కూడా అనవసరంగా వినియోగించకుండా కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లయితే భవిష్యత్తు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని తులారాసు వారు గ్రహించుకోవాలి మీరు చేసే పనులు మీ ఆలోచనలు మూర్ఖంగా ఉండడమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కూడా కలిగించవచ్చు మీ స్వార్థం వలన మీరు చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మీ అత్యుత్సాహాన్ని అతి ఆవేశాన్ని హద్దుల్లో ఉంచుకోవడం వలన మీరు మీ కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ సమయంలో మీ ఆలోచన విధానం మరియు ప్రవర్తనలో మార్పు వస్తుంది గతంలో ఉన్న ఆవేశం కోపం తగ్గటం వలన మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు మీ తండ్రి గారి ఆరోగ్యం మరియు ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనం కానీ ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం కానీ చేస్తారు అలాగే మీరు సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడానికి సూర్యగ్రహణం తర్వాత సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలి అని కలలు కనే వారికి సైతం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు విదేశాలలో వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది తులారాశివారి విద్యా విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి జీవితంలో ఏదైతే సాధించాలి ఏ ఉద్యోగం అయితే పొందాలి అని అనుకుంటున్నారో దాన్ని లక్ష్యంగా మంచి కోర్సుని ఎంచుకుంటారు కోర్టు వ్యవహారాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాని ప్రేమ వ్యవహారం ఈ సమయంలో మీకు అనుకూలమైన సమాధానంగా మారుతుంది మీ ప్రేమ వివాహ బంధంగా మార్చుకోగలుగుతారు ఈ సమయంలో వారి జీవితంలో వచ్చే మార్పులు ఊహించని శుభ ఫలితాలను కలగజేస్తాయి కోర్టు వివాదాలలో విజయం మీ సొంతమవుతుంది పూర్వీకుల ఆస్తుల్ని ఈ సమయంలో మీ సొంతం చేసుకోగలుగుతారు వారికి ఉన్న ఏకాగ్రత పట్టుదల చూసి ఉన్నతాధికారులు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ల వర్షం కురిపిస్తారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు హోదాని పొందుతారు ఇతరులకు సహాయం చేయడంలో ఏమాత్రం ఆలోచించరు వీరిని చీకొట్టిన వారు సైతం కాళ్లు మొక్కే విధంగా మీరు జీవితం అనేది మారబోతోంది ఈ సమయంలో విదేశీయానం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాలలో స్థిరపడే అవకాశం సూచిస్తోంది లేదా విదేశాలలో మంచి ఉద్యోగం గురించి కానీ ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం లభిస్తుంది ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం మరియు ఇతరుల పనుల్లో కల్పించుకోకుండా ఉండడం చాలా మంచిది అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగ మార్పుకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోవచ్చు గతంలో మీరు తీసుకుంటున్న అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి తీర్చవలసిన అవసరం రావడంతో మీరు స్థిరాస్తి అమ్మకాలు చేయటం కానీ లేదా కొత్తగా భాగస్వాముల్లో వ్యాపారంలో చేర్చుకోవడం కానీ చేస్తారు మీ ఆలోచనకు మీ కృషికి అదృష్టం కూడా తోడవుతుంది గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ పూర్తిగా తీర్చగలుగుతారు దాని కారణంగా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వ్యాపారం చేసుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు కానీ తొందరపడి మీరు పెట్టుబడి పెట్టడం కానీ మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేయవచ్చు అయితే సరైన సమయంలో మీరు తగిన చర్యలు తీసుకోవడం వలన ఆర్థికంగా నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కాలేయము వెన్నుముక మరియు తలకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడికి లోనవుతారు మీ తెలివితేటలను ఉపయోగించి సమస్యల్ని పరిష్కరించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి మీరు ఉల్లాసంగా ఆనందంగా ఉండగలుగుతారు ఈ సమయంలో తులారాశి తులారాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే తులారాశి వారు గ్రహణ సమయంలో బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా తులారాశి వారు గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేయాలి ఇంటిని శుద్ధి చేసేటప్పుడు నీటిలో కొద్దిగా గళ్ళు ఉప్పు వేసి శుద్ధి చేయడం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇంటిని శుద్ధి చేసిన తర్వాత ధూపం దీపం అభిషేకంతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ధనసు వారికి గ్రహణం తర్వాత పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది జీవితంలో ఊహించని శుభ ఫలితాలు పొందుతారు గ్రహణ సమయంలో శివ మంత్రాలు చదువుకోవడం వల్ల ఆ మహాశివుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ సమయంలో గ్రహణం యొక్క ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి పేదలకు చపాతీలను దానం చేయాలి పక్షులకు ఆహారాన్ని వేయటం వలన కూడా గ్రహణ దోషాలు తొలగిపోతాయి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల తులారాశి వారికి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహణం తర్వాత వారు దానాలు ఇచ్చినట్లయితే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కార్యసిద్ధి చేకూరుతుంది గ్రహణ సమయం తర్వాత రోజు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసినట్లయితే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా విజయం కలుగుతుంది ఆకుకూరలను ఆవుకు తినిపించాలి గ్రహణ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శనివారం రోజు పేదలకు అన్నదానం చేసినట్లయితే ధనస్ రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందుతారు సో చూసారు కదండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవైవ తారీఖున వచ్చే సూర్యగ్రహణం కారణంగా తులారాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో వారు చేసుకోవలసిన దైవారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియో చూసి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ